శాంతి. ఒకటి 12/2/2023. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాఠశాలకు రావటం ద్వారా మీకు ప్రత్యక్ష ఫలం ప్రాప్తిస్తుంది. తండ్రి ఇచ్చే ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయలు విలువగల ఆస్తి. తండ్రి ఇచ్చే ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయలు గల విలువైన ఆస్తి. ప్రశ్న: బాబా ఎక్కించే నష ఎందుకు తేలికైపోతుంది? నష సదా ఎక్కి ఉండేందుకు యుక్తి ఏది? బాబా ఎక్కించే నష ఎందుకు తేలికైపోతుంది? నష సదా ఎక్కి ఉండేందుకు యుక్తి ఏది? జవాబు: బాబా వద్దకు వచ్చి తిరిగి బాహ్యంలోకి వెళ్ళి కుటుంబ పరివారము వారి ముఖాలు చూసినప్పుడు నష తేలికైపోతుంది. బాబా వద్దకు వచ్చి తిరిగి బాహ్యంలోకి వెళ్ళి కుటుంబ పరివారము వారి ముఖాలను చూసినప్పుడు నష తేలికైపోతుంది. ఇంకా నిర్మోహులుగా అవ్వలేదు. నష సదా ఎక్కి ఉండేందుకు తండ్రితో ఆత్మీక సంభాషణ చేయటం నేర్చుకోండి. నష సదా ఎక్కి ఉండేందుకు తండ్రితో ఆత్మీక సంభాషణ చేయటం నేర్చుకోండి. బాబాతో ఇలా ఆత్మీక సంభాషణ చేయాలి. బాబా, మేము మీ వారిగా ఉండేవారిని. మీరు మమ్మలను స్వర్గంలోనికి పంపించారు. మేము 21 జన్మల సుఖాన్ని అనుభవించి మళ్ళీ దుఃఖితులుగా అయ్యాము. ఇప్పుడు మేము మళ్ళీ సుఖ వారసత్వమును తీసుకునేందుకు మీ వద్దకు వచ్చాము. నిర్మోహులుగా అయినట్లయితే నష ఎక్కి ఉంటుంది. పాట: మరణించినా మీ ఒడిలోనే. ఓం శాంతి. ఎవరి మాటలు విన్నారు? గోప గోపికల మాటలు. ఎవరి గురించి అన్నారు? పరమపిత పరమాత్మైన శివబాబా గురించి. పేరు తప్పకుండా కావాలి కదా. బాబా మీ కంఠహారంగా తయారయ్యేందుకు మేము జీవించి ఉంటూనే మీ వారిగా అవుతాము. మిమ్మల్ని స్మృతి చేయటం ద్వారా మేము మీ కంఠహారంగా అవుతాము అని అంటారు. రుద్రమాల అయితే ప్రసిద్ధమైనది. ఆత్మలందరూ రుద్రమాల అని తండ్రి అర్థం చేయించారు. అది జియలాజికల్ మనుష్య వృక్షము, ఇది ఆత్మల వృక్షము. వృక్షంలో విభాగాలు కూడా ఉన్నాయి. దేవీ దేవతల విభాగం, ఇస్లామీయుల విభాగం, బౌద్ధుల విభాగం. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. గీతా భగవానుడు మాత్రమే వినిపిస్తారు. వారు జనన మరణ రహితులు. వారిని అజన్ముడని చెప్పేందుకు వీలు లేదు. కేవలం జనన మరణాల్లోకి రారు. వారికి స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. మందిరాలలో కూడా శివలింగమునే పూజిస్తారు. వారినే పరమాత్మ అని అంటారు. దేవతల ఎదుటకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు. బ్రహ్మ పరమాత్మాయ నమః అని ఎప్పుడు అనరు. ఎల్లప్పుడూ శివుడినే పరమాత్మగా భావిస్తారు. శివ పరమాత్మాయ నమః అంటారు. బాబా 3 లోకాల చిత్రాన్ని చూపిస్తూ చెప్పారు. అది మూలవతనము, దాని కింద సూక్ష్మవతనము, ఇక ఇది స్థూలవతనము. ఇక్కడ పరమాత్మ సర్వవ్యాపి అనే జ్ఞానము లేదని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఒకవేళ ఇతనిలో కూడా పరమాత్మ ఉన్నట్లయితే అప్పుడు ఇతడిని కూడా పరమాత్మాయ నమః అని అనాలి. శరీరంలో ఉన్నప్పుడు పరమాత్మాయ నమః అని అనజాలరు. వాస్తవానికి మహాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అనే పదాలే ఉన్నాయి, కానీ మహాన్ పరమాత్మ అని అనరు. పుణ్య పరమాత్మ లేక పాప పరమాత్మ అనే పదాలు కూడా లేవు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఈ పాఠశాలకు రావటం ద్వారా ప్రత్యక్ష ఫలమునిచ్చే ప్రాప్తి కలుగుతుందని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చదువు ద్వారా మనము భవిష్యత్తులో దేవీ దేవతలుగా అవుతాము. ఇలా ఎవ్వరూ అనలేరు. మనుష్యుల నుండి దేవతలుగా మీరు మాత్రమే అవుతారు. దేవతల్లో ప్రసిద్ధమైన వారు లక్ష్మీనారాయణులు. అందుకే సత్యనారాయణ కథ అని అంటారు. నారాయణుడి జతలో తప్పకుండా లక్ష్మి ఉంటుంది. సత్యరామ కథ అని అనరు.
సత్యం నారాయణ కథ అని అంటారు. అచ్చా, మరి దాన్ని ద్వారా ఏమవుతారు అని బాబా అడుగుతున్నారు. నరుడి నుండి నారాయణుడిగా అవుతాము, బ్యారిస్టర్ ద్వారా బ్యారిస్టర్ అయ్యే కథను విని బ్యారిస్టర్గా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చేదే భవిష్య 21 జన్మల ప్రాప్తి కొరకు. సంగమయుగం ఉన్నప్పుడే భవిష్య 21 జన్మల ప్రాప్తి కలుగుతుంది. మీరు తండ్రి నుండి సత్యుగ రాజధానిని వారసత్వంగా తీసుకునేందుకే వచ్చారని మీకు తెలుసు. అయితే మొదట శివబాబా మాకు తండ్రి అనే నిశ్చయం పక్కాగా ఉండాలి. ఈ బ్రహ్మకు కూడా వారు తండ్రియే, కనుక బీకేలకు తాత అవుతారు. ఇది నా ఆస్తి కాదని ఈ బాబా అనగా బ్రహ్మబాబా అంటారు. తాత ఆస్తి మీకు లభిస్తుంది. శివబాబా వద్ద జ్ఞాన రత్నాల ధనం ఉంది. ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల విలువ గల ఆస్తి. దీన్ని విలువ ఎంతటి భారీ అంటే 21 జన్మల రాజ్య భాగ్యమనేది ఎవరి స్వప్నంలో కూడా ఉండదు. లక్ష్మీ నారాయణులు మొదలైన వారి పూజ అయితే భలే చేస్తూ వచ్చారే, కానీ వారికి ఆ పదవి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. సత్యుగం ఆయువు లక్షల సంవత్సరాలనేశారు, అందుకే ఏమీ అర్థం చేసుకోలేరు. వారు అనగా లక్ష్మీ నారాయణుల రాజ్యము చేసి 5000 సంవత్సరాలు అయ్యిందని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ 1వ సంవత్సరం నుండి ప్రారంభమైన కథ అని చెప్పబడుతుంది. లాంగ్ ఎగో అనగా చాలా కాలం క్రితం ఈ భారతదేశంలోనే లక్ష్మీ నారాయణుల రాజ్యం ఉండేది. ఆ సమయంలోనే భారతదేశాన్ని బహిస్ స్వర్గం అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. కల్పం ఆయువు 5000 సంవత్సరాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ శాస్త్రాలలో ఏమి వ్రాసారో అలా వ్రాయటం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వాటిని వినటం వలన లాభమేమీ కలగలేదు. ఎన్నో వేడుకలను జరుపుతారు. జగదాంబ ఒక్కరే ఉన్నా ఆమెకు ఎన్నో మూర్తులను తయారు చేస్తారు. జగదాంబ సరస్వతి బ్రహ్మపుత్రిక, వారికి 8-10 భుజాలు లేవు. ఇవన్నీ భక్తి మార్గపు గొప్ప గొప్ప సామాగ్రి అని తండ్రి చెప్తున్నారు. జ్ఞానంలో అయితే ఇవన్నీ లేవు, చెయ్యవలసిన అవసరం లేదు. మౌనంగా ఉండి తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది ఎప్పుడు బాబాని చూసి ఉండకపోయినా ఇలా బాబాకు జవాబు వ్రాస్తారు, బాబా మీరు మమ్ములను గుర్తించలేరు, కానీ నాకు మీరు బాగా తెలుసు, మీరు ఆ బాబాయే, మేము మీ నుండి వారసత్వము తీసుకునే తీరుతాము. ఇంటిలో కూర్చుని ఉండగానే చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి. భలే సాక్షాత్కారాలు అవ్వకపోయినా ఇలాంటి పత్రాలు వస్తూ ఉంటాయి. స్మృతిలో పూర్తిగా లవలీనమైపోతారు. తండ్రియే సద్గతి దాత, వారిని ఎంతగా ప్రేమించాలి. మాతాపితలపై పిల్లలు పూర్తిగా హక్కు ఉంటుంది, ఎందుకంటే మాతాపితలు పిల్లలకు సుఖమునిస్తారు. కానీ ఈ రోజుల్లోని మాతాపితలు సుఖాన్ని ఏమీ ఇవ్వరు, ఇంకా వికారాలలో చిక్కుకునేలా చేస్తారు. తండ్రి చెప్తున్నారు గతం గతః అనగా గతించిపోయిందేదో గడిచిపోయింది. పిల్లలు కామకట్కము విషయాలను వదిలి పవిత్రంగా అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్ళాలని మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. కృష్ణుని రాజ్యము సత్యుగంలోనే ఉంటుంది. మనుష్యులు కృష్ణుణ్ణి ద్వాపరయుగంలో చూపించేశారు. సత్యుగ రాకుమారుడు ద్వాపరయుగంలోకి వచ్చి గీతను వినిపించలేదు. అతను శ్రీ నారాయణుడిగా అయ్యి సత్యుగంలో రాజ్యం చేయాలి. భగవాన్ వాచ, ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ ఆసురీ స్వభావం గలవారు. వారిని దైవీ స్వభావం గలవారిగా చేసేందుకు గీతా భగవానుడు వస్తారు. ఆ తండ్రికి బదులు పుత్రుని పేరు వ్రాసేశారు. అంతేకాక ఆ పుత్రుణ్ణి ద్వాపర యుగంలోనికి తీసుకొచ్చారు. ఇది కూడా చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు యాదవులు
పాండవులు నిరూపించబడరు. కనుక తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు ఉన్నతమై దైవీ కులానికి చెందిన వారిగా ఉండేవారు, తర్వాత మీకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు మళ్ళీ మిమ్మలను దేవతలుగా చేస్తాను, మనుష్యులు మనుష్యులను స్వర్గరాజులుగా చెయ్యలేరు, మనుష్యులేమీ స్వర్గస్థాపన చెయ్యరు. ఆత్మను పరమాత్మ అని అనటం ఎంతో పెద్ద పొరపాటు. సన్యాసులైతే మనుష్యులను దేవతలుగా చెయ్యలేరు, ఆ కర్తవ్యం తండ్రిదే. ఆర్య సమాజం వారు ఆర్య సమాజస్థులుగా చేస్తారు, క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా చేస్తారు. ఈ విధంగా మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారో వారు వారిలాగా తయారు చేస్తారు. దేవతా ధర్మము సత్యుగంలోనే ఉండేది, అందువల్ల తండ్రి సత్యుగ స్థాపన చేసేందుకు సంగమయుగంలోనే రావాల్సి ఉంటుంది. ఇది మహాభారత యుద్ధము. ఈ యుద్ధం ద్వారానే మీకు విజయం లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. వినాశనం తర్వాత మళ్ళీ జయజయ ధ్వన్లు మోగుతాయి. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. ఈరోజు గద్దెపై కూర్చుంటారు, వారిని గద్దె దింపేందుకు ఏమాత్రమూ ఆలస్యం చేయరు. మరి ఇటువంటి ప్రపంచాన్ని స్వర్గమని అంటారా అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తి నరకము, దీనిని స్వర్గం అనటం తప్పు. మనుష్యులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. ఈరోజు ఎవరైనా జన్మించారంటే సంతోషం సుఖం కలుగుతుంది, మరణిస్తే దుఃఖం కలుగుతుంది. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీరు అందరి నుండి నిర్మోహులుగా అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అందరి నుండి నిర్మోహులుగా అవ్వవలసి ఉంటుంది. అలా నిర్మోహులుగా అవ్వనట్లయితే సేవకు వెళ్ళండి అని బాబా వారికి ఎప్పుడూ చెప్పరు. తాను నిర్మోహుడని బాబా అనగా శివబాబా చెప్తున్నారు. శివబాబా అంటున్నారు, దేనిపై అయినా నేను మోహాన్ని ఎందుకు ఉంచుకుంటాను, నేనేమి గృహస్థుడని కాదు అని శివబాబా అంటున్నారు. ఈ ఎండిపోయిన వెదరు అడవికి నిప్పు అంటుకుంటుందని, వినాశనం జరగటానికి ఆలస్యం అవ్వదని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎక్కడ భాషణ చేసినా వారికి మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి ఆస్తిని తీసుకోండి అని అర్థం చేయిస్తారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. మీరు ఈ నరకంలో 63 జన్మలు తీసుకున్నారు. నేను మీకు 21 జన్మల కొరకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని బాబా అంటున్నారు. ఇప్పుడు రావణుడి ఆస్తి మంచిదా లేక రామునిదా? ఒకవేళ రావణుడి ఆస్తి మంచిదైతే అతన్ని ఎందుకు తగలబెడతారు అని బాబా అడుగుతున్నారు. శివబాబాను ఎప్పుడైనా తగలబెడతారా? కృష్ణుణ్ణి కాల్చరు, ఇదంతా రావణ సాంప్రదాయము. ఇక్కడ వికారాల నుండి జన్మిస్తారు, ఇది వేశ్యాలయము విషయ సాగరము, అది నిర్వికారి శివాలయము అమృత సాగరము. క్షీర సాగరంలో విష్ణువుని చూపిస్తారు కదా, క్షీర సాగరమేది ఉండదు, పాలైతే ఆవు నుండి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారు, మళ్ళీ తమను తాము శివోహం అని అంటారు. ఎందుకంటే స్వయం పవిత్రంగా ఉంటారు కనుక మాలో ఈశ్వరుడున్నాడని అంటారు. మీలో కూడా ఈశ్వరుడున్నాడని ఇతరులతో అనరు, మీలో లేడు ఎందుకంటే మీరు పతితులు అని అంటారు. ఆత్మ చెప్తుంది, నేను ఇప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా పావనంగా అవుతున్నాను అని. మళ్ళీ పావనంగా అయ్యే రాజ్యం చేస్తాను. మీరు అనేకసార్లు వారసత్వాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఈ డ్రామా చక్రం బుద్ధిలో కూర్చుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరంతా పార్వతులు. బాబా చెప్తున్నారు, మనమంతా పార్వతులము అని. నేను శివుడిని. కథలు మొదలైనవన్నీ ఇక్కడి విషయాలే. సూక్ష్మ వతనంలో అయితే కథలు మొదలైనవి ఉండవు. అమరపురికి అధిపతులుగా చేసేందుకు అమర కథను మీకు వినిపిస్తాను. అది అమర లోకము, ఇక్కడ సుఖమే సుఖముంటుంది. మృత్యులోకంలో ఆది మధ్య అంత్యము దుఃఖమే ఉంటుంది.
బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారో. కల్పక్రితము ఎవరైతే తండ్రి నుండి ఆస్తిని తీసుకున్నారో వారి పురుషార్థమే ఇప్పుడు నడుస్తుంది. ఈ సమయం వరకు ఏ మిషనరీ నడుస్తుందో క్రితం కూడా అంతే నడిచింది. మీరు సర్వీసు తక్కువగా చేస్తున్నారని భలే బాబా అన్నా ఇది కూడా తెలిపిస్తారు. కల్పక్రితం మీరు ఏ సర్వీసు చేశారో అంతే చేస్తారు. అయినా పురుషార్థం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న దీపాలను తుఫానులు కదిలిస్తాయి. సర్వులకు నావికుడు ఒక తండ్రియే. నా నావను తీరానికి చేర్చండి అనే సామెత కూడా ఉంది. డ్రామాలో విధి ఇలా తయారై ఉంది. అందరూ ఆ పురాతన ప్రపంచం వైపు వెళ్తున్నారు. ఇక్కడ తక్కువ మందే ఉన్నారు. మీరు ఎంతో తక్కువ మంది ఉన్నారు. భలే చివరిలో చాలామంది ఉంటారు. అయినా రాత్రింబవళ్ళ తేడా ఉంటుంది. వారంతా రావణ సాంప్రదాయులు. తండ్రి ఎంతగానో నషా ఎక్కిస్తారు. కానీ బాహ్యములో కుటుంబ పరివారంలోని ముఖాలను చూడగానే నషా తేలికైపోతుంది. ఈ విధంగా అవ్వరాదు. మీరు తండ్రితో ఇలా ఆత్మీక సంభాషణ చెయ్యండి అని ఆత్మలకి చెప్తారు. బాబా చెప్తున్నారు, మీరు తండ్రితో ఇలా ఆత్మీక సంభాషణ చెయ్యండి అని ఆత్మలకు చెప్తారు. బాబా, మేము మీ వారిమి. మీరు మమ్ములను స్వర్గంలోకి పంపించారు. 21 జన్మల రాజ్యం చేశాము. తర్వాత 63 జన్మల దుఃఖాన్ని పొందాము. ఇప్పుడు మేము మీ నుండి ఆస్తిని తీసుకునే తీరుతాము. బాబా, మీరెంత మంచివారు. మేము మిమ్ములను అర్ధకల్పం మర్చిపోయాము. ఇది అనాదిగా చేయబడిన డ్రామా. ఇది నా కర్తవ్యం కూడా అని తండ్రి అంటారు. నేను కల్పకల్పము వచ్చి పిల్లలైన మిమ్మలను మాయ నుండి ముక్తులుగా చేసి బ్రాహ్మణులుగా చేసి సృష్టి ఆది మధ్య అంత్యల రహస్యాలను వినిపిస్తాను. స్వర్గాన్ని తయారు చేయాల్సి ఉన్నప్పుడే నేను వస్తాను. మీరు ఇప్పుడు ఫరిస్తాలుగా అవుతున్నారు. బాబా చెప్తున్నారు, మీరిప్పుడు ఫరిస్తాలుగా అవుతున్నారు. పవిత్రతను కూడా సాక్షాత్కారం చేయిస్తారు. మీరు నిర్మోహులుగా కూడా అవ్వాలి. బాబా, నేను సేవకి వెళ్ళవచ్చా అని ఎవరైనా అడిగితే బాబా అంటారు, మీరు ఒకవేళ నిర్మోహులుగా ఉంటే ఇక మాలికులే, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. ఎందుకు తికమక పడతారు? అధిపతులై అందులకు మార్గమును తెలిపించాలి. నష్టో మోహులుగా అవ్వలేదు కనుకనే అడుగుతారు. నష్టో మోహులుగా అయితే ఇక పరిగెడతారు. వారు నిలవలేరు. ఇది చాలా గొప్ప గమ్యము. తండ్రి సేవా యోగ్య పిల్లల పట్ల అర్పణవుతారు. మొదటి నెంబర్లో అయితే ఈ బాబా అనగా బ్రహ్మ ఉన్నారు కదా, త్యాగమైతే అందరూ చేస్తారు. కానీ ఇతడిది అనగా బ్రహ్మ బాబాది మొదటి నెంబరు. తండ్రి చెప్తున్నారు, దేహి అభిమానులుగా అవ్వండి అనగా స్వయాన్ని అశరీరిగా భావించండి. తండ్రి చెప్తున్నారు, దేహి అభిమానులుగా అవ్వండి అనగా స్వయాన్ని అశరీరిగా భావించండి. అనంతమైన తండ్రి మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. అచ్చా, వారు ఏ విధంగా వచ్చారు? బ్రహ్మ నోటి ద్వారా రచనను రచిస్తారని వ్రాయబడి కూడా ఉంది. కనుక తప్పక బ్రహ్మలోనే వస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. కనుక వచ్చి ఆ బేహద్ తండ్రి నుండి ఆస్తిని తీసుకోండి. ఈ విషయాలను అర్థం చేయించడంలో సిగ్గుపడే మాటేదీ లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. హమ్ రూహానీ బచ్చం కి రూహానీ మాత్ పిత ఔర్ బాప్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. మేరా బాబా, మీటా బాబా, ప్యారా బాబా, శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బ్రహ్మ బాబా సమానంగా త్యాగంలో నెంబరు ముందుకు వెళ్ళాలి. రుద్రుని కంఠహారంగా తయారయ్యేందుకు జీవించి ఉంటూనే బలిహారం అవ్వాలి. సెకండ్ పాయింట్,
సర్వీసుకు యోగ్యులుగా అయ్యేందుకు నిర్మోహులుగా అవ్వాలి, అంధులకు మార్గాన్ని చూపించాలి. సర్వీసుకు యోగ్యులుగా అయ్యేందుకు నిర్మోహులుగా అవ్వాలి, అంధులకు మార్గాన్ని చూపించాలి. వరదానము, మానసిక సంతోషం ద్వారా జబ్బులను దూరంగా పారద్రోలే ఎవర్ హెల్దీ భవ. వరదానము, మానసిక సంతోషం ద్వారా జబ్బులను దూరంగా పారద్రోలే ఎవర్ హెల్దీ భవ. మనసు సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషమే అని అంటారు. మానసిక వ్యాధి ద్వారా శరీరం కూడా భయంతో పాలిపోతుంది. మనసు బాగుంటే శారీరక రోగం కూడా అనుభవం అవ్వదు. శరీరము జబ్బు ఉన్నా మనసు మంచి స్థితిలో ఉంటుంది. ఎందుకంటే మీ వద్ద సంతోషమనే చాలా మంచి ఫస్ట్ క్లాస్ భోజనం ఉంది. ఈ ఆహారం జబ్బును పారద్రోలుతుంది, మరపింపచేస్తుంది. కనుక మనసు సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషంగా, జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అందువలన ఎవర్ హెల్దీగా అనగా సదా ఆరోగ్యంగా ఉంటారు. స్లోగన్, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటే అన్ని ఖజానాలతో సంపన్నంగా అవుతారు. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటే అన్ని ఖజానాలతో సంపన్నంగా అవుతారు. సూచన, ఈ మురళీలన్నీ 19:1969 ముందు నిరాకార శివ పరమాత్మ బ్రహ్మ ముఖ కమలం ద్వారా బీకేల సన్ముఖంలో ఉచ్చరించినవి. ఇవి కేవలం బీకేల అధికృత టీచర్ అక్కేల ద్వారా బీకే విద్యార్థులకు వినిపించేందుకు మాత్రమే. ఓం శాంతి.